అనంతపురం జిల్లా తాళిపత్రి మండలం బుగ్గ సమీపంలోని కొండలలో జూదమాడుతున్న సమాచారం మేరకు డిఎస్పీ వెంకట శివారెడ్డి ఆదేశాల మేరకు రూరల్ అప్గ్రేడ్ సిఐ అస్సార్ బాషా ఎస్ఐ కాజా హుసేన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి జూదమాడుతున్న వారిని అరెస్ట్ చేశారు. తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ వెంకట శివారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రికి చెందిన వెంకటరామిరెడ్డి మొబైల్ గ్యాంబ్లింగ్ నిర్వహించేవారని జూదరులు సమాచారం అందించిన వారితో వివిధ ప్రాంతాలలో జూదం నిర్వహించడంతో రాబడి సమాచారం మేరకు వారిపై దాడులు నిర్వహించి వెంకటరామిరెడ్డితో పాటు మరో 6 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 437,710 రూపాయలు నగదు 7 సెల్ ఫోన్లు 2 కార్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలియజేశారు. వెంకటరామిరెడ్డి గతంలో 5 కేసులలో నిందితుడని ఆయన తెలియజేశారు. తర్వాత రామకృష్ణ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది బుగ్గ సమీపంలో పేకాట ఆడుచున్నటువంటి 7 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. విచారణలో వారు ప్రొఫెషనల్ గ్యాంబ్లర్స్ గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో వారి వద్ద నుంచి 437,710 రూపాయలు 7 సెల్ ఫోన్లు తర్వాత గ్యాంబ్లింగ్ సమీపంలో వారు ఉపయోగించే 2 కార్లను స్వాధీనం చేసుకోవడం అయింది. అదే విధంగా వారి వద్ద బంగారు ఆభరణాలను పోలినటువంటి 3 ఉమా గోల్డ్ కవరింగ్ గాజులను కూడా అదే సమయంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గ్యాంబ్లర్స్ లో మొదటి వ్యక్తి బుచ్చమ్మ గారి వెంకటరామిరెడ్డి అని, ఇతను సుంకులమ్మపాలెం తాడిపత్రికి చెందినవాడు. ఇతను ప్రొఫెషనల్ గా గ్యాంబ్లర్ ఆర్గనైజ్డ్ గా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది జూదగాళ్లను వేరువేరు ప్రాంతాల నుంచి పిలిపించుకొని ఈ తాడిపత్రి ప్రాంతం అదేవిధంగా కర్నూలు కడప జిల్లాలో కూడా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ఉంటాడని తెలుస్తూ ఉంది. ఇతనిపైన గతంలో 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ముద్దాయిలను దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. రిమాండ్ నిమిత్తం తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా ఎక్కడైనా కూడా గ్యాంబ్లింగ్ మట్కా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం.